ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వ్యంగ్య కార్టూన్లు వేశారంటూ కార్టూనిస్ట్ పోలిశెట్టి వీరభద్రరావును కంచికచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. అనంతరం గత రాత్రి విజయవాడ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. సిఆర్పిసిలోని 41A కింద నోటీసులు ఇచ్చామని, రిమాండ్కు పంపాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. వీరభద్రరావు హై ప్రొఫైల్ వ్యక్తులపై వ్యంగ్యంగా కార్టూన్లు వేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే వీరభద్రరావు తరపున వాదించిన గూడపాటి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం వీరభద్రరావును విడుదల చేయాలని కోరారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి వీరభద్రరావుకు రిమాండ్ను తిరస్కరించారు. వీరభద్రరావు అరెస్టుపై టీడీపీ నందిగామ పరిశీలకులు శ్రీనివాసరావు లాయర్లతో మాట్లాడి రాత్రి వరకు ఆయన వద్దే ఉన్నారు. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వ్యంగ్య కార్టూన్లు వేశారు అంటూ కార్టూనిస్ట్ పోలిశెట్టి వీరభద్రరావును కంచికచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. అనంతరం గత రాత్రి విజయవాడ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. సిఆర్పిసిలోని 41A కింద నోటీసులు ఇచ్చామని, రిమాండ్కు పంపాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. వీరభద్రరావు హై ప్రొఫైల్ వ్యక్తులపై వ్యంగ్యంగా కార్టూన్లు వేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే వీరభద్రరావు తరపున వాదించిన గూడపాటి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం వీరభద్రరావును విడుదల చేయాలని కోరారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి వీరభద్రరావుకు రిమాండ్ను తిరస్కరించారు. వీరభద్రరావు అరెస్టుపై టీడీపీ నందిగామ పరిశీలకులు శ్రీనివాసరావు లాయర్లతో మాట్లాడి రాత్రి వరకు ఆయన వద్దే ఉన్నారు. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. న్యాయమూర్తులను కించపరిచే విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లాకు చెందిన 5 అరెస్టు చేశారు. వారిపై 5 కేసులు నమోదయ్యాయి. దీంతో పోస్టులు పెట్టిన వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అరెస్ట్ అయిన వారిలో పెడనకు చెందిన కోగంటి శ్రీనాథ్, అవనిగడ్డకు చెందిన శ్యామ్ కుమార్, చిలకపూడికి చెందిన బొర్రా వెంకటేశ్వరరావు, మల్లాడి అజయ్, గుడివాడకు చెందిన సత్యనారాయణ గౌడ్ ఉన్నారు. జడ్జిలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, అందుకే అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దంటూ సూచించారు. ఇక ఏపీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ప్రతిపక్షాలు చేస్తే తప్పు కానీ అధికార పక్షం చేస్తే మాత్రం ఒప్పు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి వ్యంగ్యాస్త్రాలకు సంబంధించి కానీ, వ్యంగ్య మాటలకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం, తప్పులు ప్రచారం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. అదే గనక ప్రతిపక్షాలు చేస్తే మాత్రం తప్పు అని చెప్పేసి అరెస్టులు చేయడం జరుగుతుంది. అప్డేట్స్ ఏంటి? నీలిమా, మీరు చెప్పింది కరెక్ట్. వెంగ కార్టూన్లు వేశారు అని అని చెప్పి ఒకరిని, తర్వాత న్యాయమూర్తులను కించపరిచారని మిదుగు ఈరోజు చేశారు. అయితే వెంగ కార్టూన్లు వేస్తున్నారు, ఒక దినపత్రికలో పనిచేసి ఇప్పుడు వెంగ కార్టూన్లు హై ప్రొఫైల్ వ్యక్తులపై వేస్తున్నారని చెప్పి హైదరాబాద్కు చెందిన పోలిశెట్టి వీరభద్రరావు అనే జర్నలిస్ట్ ని తీసుకొచ్చారు. ఆ కార్టూనిస్ట్ ని నిన్న తెల్లవారుజామున అరెస్ట్ చేసి విజయవాడ కంచికచర్ల పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారని చెప్పారు. కేసు కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో నమోదైందని చెప్పారు. చివరికి తెలుగుదేశం పార్టీ నేతలు కన్ను రాత్రి విజయవాడకు తీసుకు
చెప్పారు. విజయవాడలో తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నందిగామ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీస్తే తమకు తెలియదు విజయవాడ తీసుకువెళ్లారని చెప్పారు. ఆ తర్వాత టీడీపీ లీగల్ సెల్కి చెందిన న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ కూడా కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి నివాసంలో ఈరోజు తెల్లవారుజామున వాదనలు వినిపించారు. ప్రధానంగా హై ప్రొఫైల్ వ్యక్తుల మీద వెంగేక వేయటం, అతనికి ఆల్రెడీ 41A నోటీస్ ఇచ్చామని, అందువలన అతన్ని రిమాండ్ కు తరలించాలి ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే 41A నోటీస్ ఇప్పుడు ఇచ్చి వెంటనే రిమాండ్ కి తరలించడం ఏంటని, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన అన్వేష్ కుమార్ కేసులో ఇచ్చిన గైడ్ లైన్స్ పూర్తి వ్యతిరేకం. న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు ఆయన వెంటనే విడుదల చేయాలి అని చెప్పి కూడా న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పోలిశెట్టి వీరభద్రరావు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వెంటనే విడుదల చేయాలి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కూడా పోలీసులు అతన్ని చిలకల కంటికిచెల్ల పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తామని రమ్మనమని కోరారు. అయితే న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ వాళ్ళతో వాదించారు. న్యాయమూర్తి ఇక్కడ వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకురమ్మనమని కోరటం ఏమిటని ప్రశ్నించారు. దీంతో వీరభద్రరావుని విడుదల చేశారు. ఆయన హైదరాబాద్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయం నుంచి కూడా కేసు ఫాలో అప్ చేసేయటమే కాకుండా తనకు బెయిల్ వచ్చే విధంగా చేసిన న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణకు పార్టీ నేత గోపతి శ్రీనివాస వీరభద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇక న్యాయమూర్తులను కించపరిచే విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కూడా కృష్ణా జిల్లాలో మరో 5 పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పెడలలోకి చెందిన పోగంటి శ్రీనాథ్, అవడికి చెందిన శ్యాంకర్, చిలకలపూడికి చెందిన బొర్రా వెంకటేశ్వరరావు, మల్లాడ అజయ్, గుడివాడకు చెందిన అడపు సత్యనారాయణ గౌడ్, వీళ్ళ 5 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా న్యాయమూర్తులను పరిచే విధంగా పోస్టులు పెట్టామని, వీళ్ళని కనుగొని అరెస్ట్ చేశాము అని చెప్పి కూడా జిల్లా ఎస్పీ జాషువా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరు కూడా పోస్టింగ్లు చేయవద్దని, అనవసర కేసుల్లో ఇరుక్కోవద్దని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిపైనైనా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించారు. వీళ్ళ 5 కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వీళ్ళని రిమాండ్ కు పంపారు. అయితే పోలిశెట్టి వీరభద్ర వెంగకార్టూన్లు వేశారు అని చెప్పి తీసుకురావటం, హై ప్రొఫైల్ వ్యక్తులపై కార్టూన్లు వేశారని తీసుకురావటం చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం అని చెప్పి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు చెప్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ రామారావు.